హాయ్ అండి, నమస్తే. కళ్ళు తెరిచిన సీత 20వ భాగం. పత్రికలు ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. ఈ కొంపలు అన్నీ పద్ధతిగా ఉంటాయి, కానీ పత్రికల్ని ఒక పద్ధతిలో పెట్టడం సాధ్యం కావడం లేదు. పిల్లల వల్లే కాదు, పిల్లల తల్లిదండ్రుల వల్ల కూడా. రోజు పత్రికల కోసం ఇల్లంతా వెతుక్కోవాలి. స్పార్టకస్ ఎదిగాక ఇంకా ఏం ఎదిగాడు అసలు? ఒక్క పత్రిక కూడా సమయానికి దొరకడం లేదు. ఒక్క పుస్తకానికి కూడా అట్టలుండవు. ఒక గదిలో ఫోను కూడా పనిచేయదు. ఒక గిన్నె కూడా చొట్టలు లేకుండా ఉండదు. ఒక్కోసారి వాడి అల్లరి భరించలేక వాడి అమ్మ పిల్లల్ని ఎదుగుపోయే వాళ్ళు ఉంటారంటారు. వాళ్ళు ఎప్పుడు ఈ వీధిలోకి రారే అంటుంది. తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా వీడిని తీసుకుపోతే ఒక అరగంటలో జాగ్రత్తగా తెచ్చి మళ్ళీ ఈ గుమ్మంలో వదిలేస్తారు. అప్పటికి వాళ్ళ చేతులు రెండూ కొరికి పెట్టేసి ఉంటాడు అంటాం ఎవరో ఒకరు. పిల్లలు ఉన్న ఇల్లు కళకళలాడుతుంది అంటారు, కానీ వాళ్ళు ఎలాంటి పిల్లలో కానీ ఇలాంటి పిల్లలున్న ఇల్లు కళకళలాడదు, విలవిల్లాడుతుంది. గాంధీ ఎలాగో వెతికి పేపర్ల ముక్కలన్నీ పట్టుకొచ్చాడు. వాటిని మంచం మీద పరిచి పేజీ నెంబర్ల ప్రకారం సర్ది కొన్ని వార్తలు చదివాడు. అన్నీ జగన్ వార్తలే. ఈ జగన్ వార్తలన్నీ తెలిసినవేలే. అతన్ని ముఖ్యమంత్రిని చేసేస్తే ఇక పత్రికల్లో కొత్త వార్తలే ఉండవు. చాలా పత్రికల్ని మూసేయొచ్చు. ఆ వార్తలు ఎందుకు గాని ఎడిటోరియల్ చదువు అన్నాను. గాంధీ ఆ ముక్కలన్నీ వెతికి ఎడిటోరియల్ ముక్కలేదు అన్నాడు. అయ్యయ్యో, పొద్దున్న చూశాను, చాలా మంచి హెడ్డింగ్తో ఉంది, తెలంగాణ మీద ఉంది. అప్పుడే చదివేస్తే పోయేది, కొంచెమే చదివాను. చూడరాదు గాంధీ హాల్లో? హాల్లో కాగితం ముక్కలన్నీ ఇందాకే ఊడ్చేసి తుక్కుబుట్టలో పోసేశాను కదా. అయితే ఆ తుక్కుబుట్టలో వెతకరాదు గాంధీ, చాలా మంచి వ్యాసం గాంధీ అది. పర్వాలేదు, నెట్లో దొరుకుతుంది. ఎడిటోరియల్ అయితే వదిలేయకూడదు, రేపొద్దున తీస్తాను. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. పక్క మీద కాగితాలు పరుచుకుని పడుకుంటే చెల్లుండదట, ఒక ఆయన చెప్పాడు నిన్న అంటూ గాంధీ ఆ పేపర్ ముక్కలన్నీ తన పక్క మీద పరుచుకుని పక్కెక్కేసి దుప్పటి కప్పేసుకుని 2 నిమిషాల్లో నిద్రపోయాడు. ఎప్పుడు అంతే, నిద్ర ముంచుకొచ్చాకే పడుకుంటాడు, పడుకోగానే నిద్రపోతాడు. నాకైతే పడుకున్నాక గంటకి కానీ నిద్ర రాదు. నిద్రపోవాలంటే 1 గంట ముందే పడుకోవాలి. చదవడానికి నాకు ఆ పేపర్ ముక్కలు కూడా అందకుండా పోయాయి. ఆ రోజు పోస్ట్లో వచ్చిన 2 కవితల పుస్తకాలు తీశాను. నాకు వచన కవితలంటే మహా విసుగు. వాటిలో వచనమే కానీ కవిత్వం ఉండదు, అయినా తిరగేస్తాను. అందరూ శ్రీశ్రీలాగో తిలక్లాగో రాయలేరు కదా. కొత్త కవుల పట్ల సహనం ఉండాలి కదా అనుకుంటాను ఎప్పుడూ, కానీ సహనం ఎప్పుడూ నిలబడదు. అసలు ఆ కవిత్వాన్ని ప్రింట్ చేయటమైనా పెద్ద అక్షరాలతో చేయరు. చదవడానికి హాయిగా ఉండదు. పేజీలో అంతా ఖాళీగా వదిలేసి ఎక్కడో ఓ మూల సన్న అక్షరాలతో ఇరికించి పెడతారు, దాన్ని అందం అంటారు. అలాంటి కిక్కిరిసిన ప్రింట్ నాకు అసలే చిరాకు. డైలీ పేపర్లు అయితే గాంధీ చదువుతాడు, లేదా ఎవరో ఒకరు కవిత్వాలు కూడా రోజూ చదివి పెట్టండరా అంటే ఎవరు చదువుతారు? అయినా వాటి మీద ఎవరూ అంత టైం పెట్టక్కర్లేదు. ఒకసారి ఇప్పుడు 20 ఏళ్ళు దాటుంటుంది, ఒక చిట్టి కవిత్వం చదివాను. ఇప్పటికీ ఎంత గుర్తు, రాసిన వ్యక్తి పేరు గుర్తులేదు. మాకు పని మనిషి కావాలి, రుసరుసలాడనిది అంతకన్నా ముఖ్యం మిసమిసలాడనిది. ఈ మాటలు ఎప్పుడు గుర్తొచ్చినా ఎంత సంతోషమో. ఆ 4 లైన్లలో మొత్తం సమాజం అంతా కనబడుతుంది. ఆ కవిత్వం చూపించే సమాజంలో యజమాని శ్రామిక సంబంధాలున్నాయి, వాళ్ళు సమానులు కారు. శ్రామికులు రుసరుసలాడతారు మరి. అంతేకాదు, అక్కడ భార్యాభర్తల సంబంధము కనబడుతుంది. ఒక భర్త గారి కంటికి మిసమిసలాడే పరాయి ఆడది కనపడిందంటే ఇంకా ఆ భార్య కోంప కూలినట్లే. ఆమెకు ఆ భయం తప్పదు. పని మనుషులు రుసరుసలాడినా వాళ్ళని చూసి జాలిపడి వాళ్లతో సర్దుకుపోవాలి. వాళ్ళు మిసమిసలాడితే భర్తలతో సర్దుకుపోవాలి. అంత అపనమ్మకాలతో ఉన్నాయి కుటుంబ సంబంధాలు. ఆ లైన్లు మరుపురావు, ఎంత గుర్తు. అలాంటివి దొరికితే ఎలా వదిలిపెడతాను చదవకుండా? ఉత్త తుక్కును చదవడం ఎందుకు, టైం వేస్టు. ఆ 2 పుస్తకాలు నానేల పుస్తకాలే. తేలిగ్గా కౌలైపోదామనుకునే వాళ్ళే ఇలాంటి రాత్రులు మొదలు పెడతారు. ఏది పడితే అది చదవాలంటే నాకు 1 పేజీ కూడా సాగదు. బోలెడు ఖర్చు పెట్టి ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తారు, పోస్ట్ ఖర్చులు కూడా పెట్టి పంపిస్తారు. అదంతా తెలుసు, చదవాలనే ప్రయత్నిస్తానైనా సాగదు. 2 కార్డులు తీసి ఆ పుస్తకాలు పంపిన కవులకు పుస్తకాలు అందినట్లు రాశాను. కార్డుల మీద అడ్రస్లు నేను రాయనక్కర్లేదు. తెల్లారి గాంధీ చూసుకుంటాడు. కవిత్వాలు మళ్ళీ తెరిచాను. నన్ను రక్షిస్తూ శ్యామల ఫోను, చెప్పు పెద్దమ్మా, మీటింగ్ అయిందిలే, నిద్రపోవడం లేదు కదా అంది. నువ్వు ఎంతసేపు ఖాళీగా ఉంటావు? 2-3 నిమిషాలు పర్వాలేదు. ఆహా,
ఇక్కడ పొద్దున 8 నుంచి రాత్రి 10 దాకా మొత్తం 14 గంటలు మాట్లాడిందంతా నీకు 2 నిమిషాల్లో చెప్పాలా? మరేం చేయాలి, 14 గంటలు ఎలా ఇవ్వను, ఇది ఆఫీసు. ఇంట్లో అయితే పిల్లాడు నిద్రపోతే తప్ప ఈ 2 నిమిషాలు కూడా దొరకవు. వాడు నిద్రపోయినప్పుడు నేను నిద్రపోతాను, ఆఫీసే నయం. సేత ఏం చెప్పింది? చాలా చెప్పింది. రాజీ పడడానికి పనికొచ్చే మనిషిలా లేడతను. సీత అమ్మా నాన్న విడాకుల పత్రం అప్పుడే పంపొద్దు అని గొడవ. బాగా భయపడ్డారు. భయం కాదు, కోపం అతని మీద. అతనికి ఏదో ఒక శిక్ష పడాలి అంటారు. వాణ్ణి వదిలిపెట్టడమే వాడికి శిక్ష. పెద్దమ్మ, నేనే నీకు చాలా సంగతులు చెప్పాలి అనుకున్నాను, పర్వాలేదులే. ఇంకో 2 నిమిషాలు. నా క్లాస్మేట్ ఒక అమ్మాయికి 4 కిందటే పెళ్ళయింది. చెన్నైలో ఉద్యోగం చేస్తుంది. 7 నుంచి వాళ్ళ ఆయన ఇంకో సంసారం పెట్టాడని 4 కిందట బయటపడిందట. విడాకులకే నిర్ణయించుకుంది, పిల్లలు లేరు, తేలిగ్గానే బయటపడుతుంది. కానీ బాగా ఏడుస్తూ చెప్పింది. మొదట చచ్చిపోవాలి అనిపించిందట. అది ఏడుస్తూ చెప్తే నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. రోలు వచ్చి మధ్యలతో చెప్పుకున్నట్లుంది. నా సంగతి దానికి బాగా తెలియదు. మగాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు పెద్దమ్మ? ఆడవాళ్ళేమో ప్రేమ ప్రేమ అని మొగుళ్ళ వెంట తిరుగుతారు, మగాళ్ళు పెళ్ళాలని ఖాతరే చేయరు. మొగుళ్ళ వెంట తిరగకుండా మొగుళ్ళు కాని వాళ్ళ వెంట తిరిగితే మొగుళ్ళు ఖాతరు చేస్తారేమో శ్యామల. శ్యామల కొంచెం నవ్వింది. అలాగైతే ఆ బతుకులేందుకు? నిన్నటి నుంచి నాకు చాలా బెంగగా ఉంది. మగాళ్ళకి మాత్రం భార్యల ప్రేమ అక్కర్లేదా? అలాంటి మగాళ్ళని ఇంకో ఆడవాళ్ళైనా ఎలా నమ్ముతారు పెద్దమ్మ? నీ వెళ్ళాలి, టైం అయింది. సరే, బెంగపడకు. అప్పుడు రాత్రి 12 దాటిపోయింది. శ్యామలకి తన గురించిన బెంగ అలవాటైపోయింది. స్నేహితురాలు గురించి కొత్త బెంగ పట్టుకుంది. అది అలవాటైపోతుంది. ప్రేమలు సుఖాలు దుఃఖాలు అన్నీ అలవాట్లుగా మారిపోతాయి. వాటి తేడాలే అంతరించిపోతాయి. మళ్ళీ చదవడానికి కవిత్వాన్ని తీస్తే ఈ కవిత్వాల వాళ్ళు మగాళ్ల ప్రేమలు ఎందుకు మారిపోతాయో రాస్తే బావుండు అనిపించింది. ఎన్ని పేజీలు తిప్పినా మనసు వాటి మీద నిలబడలేదు. నిద్ర రాదు కానీ అయినా పడుకున్నాను. సీత నిజంగా నిలబడుతుందా? అదే ధ్యాస ఆ రాత్రంతా. నిలబడకపోతే మళ్ళీ వెళ్తుంది, వెళ్తే మళ్ళీ వస్తుంది. విడిపోయే వాళ్ళ మధ్య ప్రతి చోట జరిగేదదే. భర్తలు వస్తారు, ఏవో చెబుతారు, భార్యలు నమ్ముతారు, సందేహాలతోనే మళ్ళీ బయలుదేరతారు. భర్తల వాగ్దానాలన్నీ శుద్ధ అబద్ధాలని అక్కడ తేలుతుంది. భార్యలు మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొస్తారు. జానకి అదే చేసింది. పుట్టింట్లో అన్న సహాయం ఉంది, చక్కగా చదువులో పడింది, బతుకు తెరువు సమస్య లేదు, పిల్లలు లేరు, ఏ సమస్య లేదు. అయినా వెంకట్రావుని నమ్మి మళ్ళీ వెళ్ళింది. కొన్నాళ్లకే అర్ధరాత్రి కటిక చీకట్లో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చింది. శ్యామల మాత్రం శివరాం నుంచి 6 దూరంగా ఉంది. అప్పుడు పిల్లాడు లేడు. ఉద్యోగం చేసుకుంటూ అతనికి దూరంగా తన బతుకు తను బతుకుతోంది. అలాగే ఉండిపోవచ్చు కదా. అతను అడుగుతున్నాడు, వచ్చిపోతున్నాడు. అతని మీద పెద్ద నమ్మకమూ లేదు. తన వల్లనే అతనికేదో అవమానం జరిగింది అనే పశ్చాత్తాపం. వెళ్ళింది. 2-3 నెలల్లోనే విరక్తిలోకి మారింది. మళ్ళీ తన కడుపులో శిశువుతో ఆ ఇంట్లోనే వేరే నివాసం పెట్టుకుంది. నా పాత కథ కూడా కొంచెం చెప్పాలి. వాళ్ళ సంగతే కాదు, నేను అంతే చేశాను. పుట్టింటికి వచ్చేసి కొన్నాళ్ళు ఉన్న నేను మళ్ళీ వెళ్ళాను. కానీ నా పరిస్థితి వేరు. నాకు ఉద్యోగం, జీతం గీతం లేవు. 3 పిల్లలు, వాళ్ళకి తిండి పెట్టే మార్గం లేదు. పుట్టింట్లో తల్లిదండ్రులకు ప్రేమ ఉంది కానీ వాళ్ళకే సుఖంగా తిండి లేదు. కథలు రాసుకుంటూ ఆ డబ్బుతో 3 పిల్లల్ని పోషించడం ఎవరికైనా సాధ్యమేమో కానీ నాకు సాధ్యం కాదని నాకు ఆనాటికే బాగా తెలుసు. ఎప్పుడైనా ఒక కథ రాస్తే అదే ఆఖరి కథ అనుకుంటాను. ఇప్పటికీ తరువాత కూడా రాస్తానని, రాయడం చేతనవుతుందని నాకు ఎప్పుడూ అనిపించదు. తిండి కోసం అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవడం కన్నా చచ్చిపోవడం నాకు ఇష్టంగా ఉండేది. అయినా నేను ఒక్కదాన్నే కాదు. ఒక్కదాన్నే అయితే పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకుంటూ బతికేయగలిగేదాన్ని. కానీ ఒక పల్లెటూళ్ళలో 4 పిల్లలకి ప్రైవేట్లు చెప్పిన డబ్బుతో 3 పిల్లల్ని బతికించుకోవడం సాధ్యం కాదు అని తెలుసు. అప్పటికి నేను స్వీట్ హోమ్ మొదటి భాగం రాసేశాను, అంధకారంలో రాసేశాను, బలిపీఠం ఎప్పుడో రాసేశాను, పేకమేడలు అంతకు ముందే రాసేశాను, కృష్ణవేణి ప్రారంభంలోనే రాసేశాను, ఎన్నో రాసేశాను. వాటి పబ్లికేషన్లు, ఆ పుస్తకాల స్టాకులు కూడా ఉన్నాయి. కానీ అతను నా పుస్తకాలన్నీ కూడా తన చెరలో పెట్టుకున్నాడు. నాకు 1 రూపాయి రావాలన్నా ఆ పుస్తకాలే ఆధారం. అవి లేవు. పుట్టింట్లో కూడా పేదరికం ఎందుకు ఉందో చెప్పాలంటే కొంచెం చెప్పాలి. చిన్నతనంలో తిండికి బట్టకి దేనికి లోపం లేకుండా ఉన్నాం. మా నాన్నకి 4 భూమి ఉందో లేదో కానీ మా అమ్మకి 20 ఎకరాలు ఉండేది. అది మా తాతది.
అమ్మ నాన్నది. మా అమ్మది తెలంగాణ అని, మా నాన్నది ఆంధ్ర అని ఆ పేర్లు నిన్న మొన్నటి దాకా తెలియవు. మా తాత ఊరుని ఉత్తరాది ఉత్తరాది అనేవారు మా ఊళ్ళో. మా తాతకి కుకునూరు దగ్గర దాచవరంలోనూ భూదేవిపేటలోనూ చాలా భూమి ఉంది అని చెప్పుకునేవారు. మేము ఎంతో చిన్నపిల్లలప్పుడు, నాకు 5-6 ఏళ్ళు దాటి ఉండవు, దాచవరం వెళ్ళినప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఉండే తాడేపల్లి గూడెం దగ్గర ఎన్నడూ కనబడని వింతలు ఉత్తరాదిలో కనబడేవి. రాత్రిళ్ళు పగళ్ళు కూడా వాకిట్లో నెగళ్ళు, గోడ బయట నుంచి మొక్కజొన్న చేను, ఆ చేనులో మంచెలు నిచ్చిన దానికే ఉండేది. బాగా ఎక్కేవాళ్ళం. దూరంగా పోతే ఇసుక పర్రలో నీళ్ల గుంటలు, చెలవలో ఏదో అనేవాళ్ళు. గుంట తీస్తే నీళ్ళొచ్చేవి. చిన్న గిన్నెతో అవి పట్టుకుంటే ఎంత కంపో, అవే తెచ్చేవాళ్ళు. తెల్లారేపాటికి ఇంటి చుట్టూ ఏగల్లా ఎగిరే ఊసుళ్లను పట్టుకుని ఒక ముంతలో జమ చేసి మూకుట్లో పోసి వేయించి శనగపప్పులాగా తినేవాళ్ళు. మేము తినే ఉంటాం, గుర్తులేదు. మా తాత పొద్దున్నే ఏవో సుద్దలు రంగులు ఉండే మేదరపెట్టె ఒకటి దగ్గర పెట్టుకుని నుదురు మీద పొడుగ్గా రంగుబొట్టు పెట్టుకునేవాడు. ఎవరో వచ్చి ఒక చెంబుతో అక్కడ ఏదో పెట్టేవారు. అది కళ్ళు అని అప్పుడు తెలియదు. మా అమ్మమ్మ గురించి నాకు జ్ఞాపకం ఉన్న సంగతి ఒక్కటే, అది కూడా బాగా కళ్ళు తాగుతుంది. అది పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం కానీ పలకరించడం కానీ చేసేది కాదు. ఆ మనిషిని అమ్మమ్మ అని ఒక్కసారి కూడా పిలవలేదు, దగ్గరకు వెళ్ళేవాళ్ళం కాదు. మా తాత లక్షవుడు అనే ఆవిడ్ని ఉంచుకున్నాడు. ఆమె ఇల్లు మట్టి గోడలతో, ఇంటి చుట్టూ పాదులతో చిట్టి ఇల్లు. అక్కడ ఆడుకునేవాళ్ళం, లక్షవుడి వెంట తిరిగేవాళ్ళం. ఆ లక్షవుడు, ఆ చిట్టి ఇల్లు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో ఉన్నాయి. అయినా తాత ఊరు 2 సార్లు కన్నా ఎక్కువసార్లు వెళ్ళలేదు. తాతే మా ఊరు వచ్చేవాడు. తాతకి మగపిల్లలు లేరు. ఆఖరి కూతుర్ని ఇల్లరికం పెట్టుకున్నాడు. మా అమ్మ కాక మిగతా 4 కూతుళ్ళు ఆ చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళందరికీ ఆస్తులు ఇచ్చాడు. మా అమ్మ ఒక్కతే ఆంధ్రాలో ఉంది. తాతకి మా ఊళ్ళో ఉన్న 20 ఎకరాల్లో పంటని మా కుటుంబానికే వాడేవారనుకుంటా. మా తాతతో మా అమ్మ, నాకు 6 ఆడపిల్లలు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, 12 ఎకరాలు ఇయ్యి చాలు అంటే అలాగేలే అన్నాడట తాత. ఎప్పుడూ ఆ నమ్మకంతో ఉండేది మా అమ్మ. ఆడపిల్లలు కదా అని భయపడేది కాదు. 2 ఎకరాలు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను అని ధైర్యంగా ఉండేది. ఆస్తులు ఉన్నవాళ్ళు వాటిని పిల్లలకు ఎలా పంచాలో ఆలోచించి వెంటనే చేయరు. ఇవ్వదలిచిన దాన్ని కూడా ఒకంతట జారనివ్వరు. ఇవ్వడంలో సంతోషం అనుభవించరు. మా తాత హఠాత్తుగా జబ్బు చేసి చచ్చిపోయాడు. మా అమ్మకు ఏమివ్వాలో రాసివ్వలేదు. అక్కడితో అంతా మారిపోయింది. మా తాత ఆస్తి మీద హక్కులన్నీ మా అమ్మమ్మ అయ్యాయి. మా అమ్మమ్మ దగ్గర చిన్న కూతురు ఇల్లరికం ఉంది కదా, దాన్ని మేము కళ్యాణం పిన్ని, కళ్యాణం పిన్ని అనేవాళ్ళం. ఇది నిజం పేరే. ఆ కళ్యాణం పిన్ని ఏం చేసిందంటే తన కొడుకును ఒకణ్ణి తన తల్లికి దత్తత చేసింది. ఆ మనవడు మా అమ్మమ్మకి కొడుకయ్యాడు. ఆ తరువాత మా అమ్మమ్మ మా ఊళ్ళో తాడేపల్లి గూడెం దగ్గర బొమ్మిడిలో ఉన్న 20 ఎకరాల భూమిని తన దత్తత కొడుకు పేర రాసేసింది. బాగా తాగేసి దాని మత్తు బాగా ఎక్కి దాచవరం నుంచి తాడేపల్లి గూడెం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఆ భూమి రిజిస్టర్ కాగితాల మీద వేలిముద్రలు వేసేసింది. మళ్ళీ తాగేసి నిద్రపోయి ఉంటుంది. ఆ 20 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించేశారు. మా అమ్మకి ధనవంతులైన తల్లిదండ్రుల నుంచి ఒక కాణి డబ్బైనా రాకుండా అయిపోయింది. అప్పటి నుంచి మా ఇంట్లో విచారాలు తప్ప వెనకటి రోజులు లేవు. మా నాన్నకి ఉన్న చిన్న పొలం ఏదో అమ్మేసి కోర్టుకు వెళ్ళారు, కానీ అది నెగ్గలేదు. భర్త ఆస్తి మీద హక్కు భార్యదే, దాన్ని ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని కోర్టు చెప్పింది. కోర్టు ఖర్చుల కోసం మా నాన్నది చారడు నేల కూడా పోయింది. ఆస్తి పోతే పోయింది కానీ ఆస్తి ముందు అక్క చెల్లెల సంబంధాలు, కళ్ళు మొంత ముందు తల్లి పిల్లల సంబంధాలు శుద్ధ అబద్ధాలని సోదాహరణంగా రుజువైపోయింది. పుట్టిల్లో అంత బికారి ఇల్లైపోయిన దశలో నేను నా 3 పిల్లల్ని తీసుకుని అక్కడే బతుకుదామని వచ్చాను, కానీ ఒక పల్లెటూళ్ళలో నేను చేయడానికి ఏం బతుకుదేరు ఉంటుంది? అన్నిటికీ మించి నాకు తీవ్రమైన కంటి జబ్బు. సీతలాగా శ్యామలలాగా ఎక్కడెక్కడో తిరిగి ఉద్యోగం చేసుకునే పరిస్థితి నాకు లేదు. నన్ను మళ్ళీ అతనికి లొంగదీసిన ప్రధాన కారణం అదే. కానీ ఆ చివరి దాస్యం కూడా పనిచేయలేదు. తప్పులన్నీ అజ్ఞానంలోనే చేస్తాం, అవమానాలన్నీ అజ్ఞానంతోనే పడతాం. ఆ దశ అలాంటిది. అందుకే మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకే బయటపడిపోతే అప్పటికి తిండికి గొప్ప మార్గం బయట దొరికిపోయింది అని కాదు, తిండి లేకుండానే బతికినన్నాళ్ళే బతుకుదాం, బతకలేనప్పుడు పోదాం అనుకున్న మార్గం దొరికింది. పోనీలే, అసలు తిండే వద్దులే అని తెగించాను కాబట్టి
ఆ దాసోహం నుంచి బయటపడ్డాను ఒంటరిగా. పిల్లల్ని తన చెరలో పెట్టుకున్నాడు. అతనికి తోచిన మార్గం అది. పిల్లలకి చిల్లర డబ్బులు మప్పి పిచ్చి సినిమాలన్నింటికీ తిప్పి చాలా నాశనం చేశాడు. పిల్లలకి కూడా అతనంటే మనసులో ఇష్టం లేదు. అమ్మ తీసుకుపోయేదాకా అక్కడే ఉండాలి కాబట్టి అక్కడే సినిమాలకు తిరుగుతూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ కాలంలో నాకు హైదరాబాద్లో భద్రం గారు, ఇప్పుడు వృద్ధుల ఆశ్రమం పెట్టిన ఎంవి భద్రం గారు, వైజాగ్లో కృష్ణబాయి గారు నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకుని నా దగ్గర ఒక పైసా లేకపోయినా తిండి పెట్టడమే కాక నా పుస్తకాలన్నీ నాకు అందే రకంగా కోర్టు పనుల్లో చాలా సహాయం చేశారు. సహాయం కాదు, అదంతా వాళ్లే చేశారు. భద్రం గారైతే తండ్రి చచ్చిపోయినట్లు టెలిగ్రామ్ వస్తే వెంటనే వెళ్లకుండా నా కోర్టు పని కొంత చేశాకే వెళ్లారు. చివరికి నా పుస్తకాలన్నీ చెరనుంచి బయటపడింది చలసాని ప్రసాద్ గారి వల్ల. ఆ తర్వాత వాటిని అరుణ పబ్లిషింగ్ హౌస్ వారు విజయవాడ తీసుకుపోయారు. ఆ అరుణ వారు పుస్తకాలు ఇవ్వకముందే నాకు సహాయంగా డబ్బిస్తూ వచ్చారు. భద్రం గారు మొదట పాఠకుడిగా నాతో పరిచయం చేసుకున్న వ్యక్తి. అలాంటి పాఠకుడిని చూసినప్పుడు నేను బాగానే రాశాను కాబోలు అనిపించేది నాకు. నేను రాతల్లో ఎలా ఉండేదాన్నో కానీ జీవితంలో దుఃఖంతో విరక్తితో ఉండేదాన్ని. సీతకో శ్యామలకో ఉన్న అవకాశాలు ఏవీ నాకు లేవు. కృష్ణాబాయి గారు నాకు కేవలం దయతో సహాయం చేసిన వ్యక్తి. ఆ రెండు కుటుంబాల వల్లే నేను రెండేళ్లు నిలబడ్డాను. అప్పటికి పిల్లలు నా దగ్గర లేరు. ఆ తర్వాత సంవత్సరాల్లో నాకు గాంధీ దొరికాడు. గాంధీ కూడా నాకు పాఠకుడిగా ఉత్తరాలు రాస్తూ పరిచయమైన వ్యక్తి. అతను అప్పటికే చాలామంది రచయితలవి చదువుతున్నాడు. అతనికి చలవ రచనల మీద చాలా ఆసక్తి. నాకు అదే ప్రధానమైన ఆసక్తి. చదవడం అనేక మందివి చదువుతాం. అందులో కొందరిని చాలా ఇష్టపడతాం. మళ్ళీ అందులో ఒకరిద్దరి వల్ల గాఢంగా ప్రభావితులమవుతాం. చలం రచనల ద్వారా అదే జరిగింది నాకు, గాంధీకి కూడా. పాఠకుడిగా గాంధీ నాకు మొదట ఉత్తరాలు ప్రారంభించినప్పటి నుంచి మీ కథలు నాకు ఇష్టమే కానీ మీరు చలాన్ని చదువుతున్నారా అని రాసేవాడు. నేను చలం మీద కొన్ని విమర్శలతో ఉంటే అతను సమర్థనలతో ఉండేవాడు. నేను చలాన్ని ఎన్నో రకాలుగా మెచ్చుకుంటూనే చాలా సందేహాలతో కూడా ఉండేదాన్ని. నేను చలం పుస్తకాన్ని మొదలు పెట్టకముందు ఎలా ఉంటానో దాన్ని పూర్తి చేసేటప్పటికీ అలా ఉండను, మారిపోయి ఉంటాను. అంతకుముందు తెలియందేదో తెలుస్తుంది అని రాస్తే అతను నేను ఆ పుస్తకం పూర్తి చేసేదాకా ఆగను, మధ్యలోనే మారిపోతాను అని రాసేవాడు. కానీ ఆ పుస్తకాల్లో గొప్ప భావాలు, చెత్త భావాలు రెండూ కలిసిపోయి ఉండడం అయోమయంగా ఉండేది నాకు, అతనికి కూడా. మార్క్సిస్టు అవగాహనతో అయితే చలాన్ని బూర్జువ ఉదారత్వం అనో ఏదో అనొచ్చు, కానీ అప్పుడు ఏమీ తెలియదు. అప్పటి మా ఉత్తరాల్లో మార్క్స్ లేడు. ప్రారంభంలో ఇతర రచయితలు ఎవరూ లేరు. చలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేదే పెద్ద గొడవగా ఉండేది. చలాన్ని విమర్శించడానికి బోలెడు విషయాలు కనబడేవి నాకు. కానీ గాంధీ వెంటనే ఒప్పుకోకుండా సమర్థిస్తే, నీ సమర్థత నాకు బాగలేదు గాంధీ, ఆ విషయం మళ్ళీ ఒకసారి ఆలోచించి చూడు అనడమే నేను చేయగలిగేదాన్ని. నేను రాసేదాని మీద అతను బాధ్యతగా డిస్కస్ చేసేవాడు. దాటవేతలు, డబాయింపులు ఎప్పుడూ లేవు. గాంధీ చలం కథల్లో అక్కడక్కడా చేసే సమర్థనలు కొన్ని వీగిపోతూ ఉండేవి. చలం పుస్తకాల్లో తప్పులు ఒప్పులు అప్పటికే తెలుసుకుని ఒప్పులే ఇష్టపడ్డాం కానీ తప్పుల్ని ఇష్టపడలేదు, వాటితో రాజీ లేదు. ఆ దృష్టి ఇద్దరికీ వచ్చింది. అది ఎంత దృఢంగా ఎంత స్థిరంగా ఉండాలో అలాగే ఉంది. ఆ పుస్తకాల్లో దొరికిన మంచి భావాలు ఆ పుస్తకాలు చదవకముందు సాధారణంగా ఉండే అభ్యంతరాలన్నింటినీ తుడిచిపెట్టేశాయి మాలో. నేను కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్లో భద్రం గారింటికి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాను. ఆ రోజుల్లో గాంధీ అప్పుడప్పుడు నాతో మాట్లాడడానికి వచ్చేవాడు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జార్జ్ రెడ్డి వంటి ఫ్రెండ్స్తో, స్టడీ సర్కిల్స్తో మార్క్సిజం గురించి చదివేవాడని చెప్పేవాడు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నా కళ్ళకు ఏవో ఆపరేషన్లు అయితే జరిగాయి. రెటీనా బాగలేదో ఏదో అన్నారు. ఆపరేషన్లు జరగకముందు ఎలా ఉండేదో, జరిగిన తరువాత అలాగే ఏడ్సింది. మార్పు నాకేమీ తెలియలేదు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు గాంధీ అక్కడికి వచ్చి సహాయాలు చేసేవాడు. ఆ తర్వాత నేను మా పల్లెటూరు వెళ్ళిపోయాను. గాంధీతో నాకు అప్పటికి ఉత్తరాల పరిచయం దాదాపు 2 ఏళ్ల నుంచి. హైదరాబాద్లో ఉన్న రోజుల్లో అతని ప్రవర్తనను చూడగలిగిన పరిచయం కూడా జరిగింది. గాంధీ వివాహితుడు కాడు, నాకన్నా వయసులో చిన్నవాడు. పిల్లలు నా దగ్గర లేకపోయినా వాళ్ళని తెచ్చేసుకోవాలి అని నా ఆశ. నాకు పుస్తకాల వల్ల కాస్త డబ్బు అందినా నేను ఇక నా పిల్లలతో ఎలా బతకాలో, వాళ్ళను ఎలా చదివించాలో తెలియని నా దుఃఖమే ఆనాడు నాకు ఒక మార్గం చూపించుంటుంది. గాంధీకి ఒక స్నేహితుడు ఉండేవాడు.
అతను ఎప్పుడు ఉన్నాడు, కానీ అతనితో గాంధీకి స్నేహం పోయి 30 ఏళ్ళయింది. ఆ స్నేహితుడు కూడా పాఠకుడిగా నాకు ఉత్తరాలు రాసేవాడు. నేను ఆ ఇద్దరికి కలిపే జవాబులు రాస్తూ ఉండేదాన్ని. నేను మా ఊరు నుంచి ఒకసారి గాంధీ స్నేహితుడికి ఒక ఉత్తరం రాశాను. గాంధీకి రాసిన ఉత్తరం ఒకటి నీకు పంపుతున్నాను, దాన్ని నువ్వు కూడా చదువు. గాంధీ మీద నాకు ఒక అభిప్రాయం కలుగుతోంది. నా ఉత్తరాన్ని అతను వింతగా తీసుకోవడని అనిపిస్తోంది. గాంధీకి ఇప్పటికే ఏ అమ్మాయి మీదైనా ఆసక్తి ఉన్నట్టు నీకు తెలిస్తే నా ఉత్తరం అతనికి ఇవ్వద్దు, వెంటనే చింపేయి. నా ఉత్తరం సంగతి అతని దగ్గర ఎప్పుడూ ఎత్తకు. గాంధీకి అలాంటి విషయం ఏదీ లేదని నీకు స్పష్టంగా తెలిస్తే నా ఉత్తరం అతనికి ఇవ్వాలి. నువ్వు ఈ సహాయం చేస్తావని రాస్తున్నాను అని రాశాను. ఆ తర్వాత వెంటనే గాంధీ మా ఊళ్ళో ఉన్న నాకు రిజిస్టర్ ఉత్తరం రాశాడు. మీ ఉత్తరం చూశాను. నేను ఇదే విషయం మీతో ప్రస్తావించాలనుకుంటూనే ఉన్నాను, కానీ ఇంతవరకు చొరవ చేయలేదు. మీతో కలిసి జీవించడాన్ని నా అదృష్టంగా భావిస్తాను. మీకు నా మీద కలిగిన విశ్వాసాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. ఈ క్షణం నుంచి మీరు నా పిల్లలు అనకండి, వాళ్ళు మన పిల్లలు అవుతారు. ఆ పిల్లలు అక్కడి నుండి వచ్చాకే మనందరం కలిసి ఉండాలి. మీ విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. ఇంతకన్నా గాఢంగా 1000 జన్మల్లో అయినా నిలబెట్టుకుంటాను అని చెప్పాలని ఉంది, కానీ నాకు జన్మల మీద నమ్మకం లేదు కదా. అలా చెప్తే మీరు ఒప్పుకోరు. ఈ ఒక్క జన్మని ఆనందమయం చేసుకుంటాను. నేను మీకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాను. ఇంతవరకు నా మనసులో ఎవ్వరూ లేరు మీరు తప్ప. నన్ను నమ్మండి, మీ గాంధీని. నేను నిర్ఘాంతపోతూ ఆ ఉత్తరం నా మొహానికి అద్దుకుని చాలా ఏడ్చాను. నా స్వార్థం కోసం అతని జీవితాన్ని పాడు చేస్తున్నానా అని అప్పటి నా సంకోచం. నా చొరవ అలా ఫలిస్తుంది అని నాకు కొంచెం నమ్మకమే అయినా ఆ జవాబుని నమ్మలేకపోయాను. ఒక పురుషుడి నుంచి అటువంటి ఉత్తరం అందుకున్న స్త్రీకి ఎలాంటి ఆనందం కలుగుతుందో, అదీగాక మహాప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న ప్రాణికి ఒక నావ ఎదురై ఒక చేతి సహాయం దొరికితే ఇంకెంత ఆనందం పెరుగుతుందో నాకు అదంతా కలిగింది. ఆనందం కన్నా ఆశ్చర్యమే 1000 రెట్లు అధికం. ఆ ఆశ్చర్యం నన్ను ఈనాటికి వదలదు. అది ఒక వింతలాగా తప్ప ఒక సహజత్వంలాగా అనిపించదు ఇప్పటికీ. ఆ ఉత్తరం తరువాత నేను గాంధీకి మళ్ళీ మళ్ళీ రాశాను. గాంధీ, సరిగా ఆలోచించుకున్నావా? తొందరపాటు కాదు కదా? జాలి పడుతున్నావా నా మీద? నువ్వు ఎలాంటి జవాబిచ్చినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను. నన్ను అపార్థం చేసుకోకు. కొన్నాళ్ళు ఆలోచించాకే మళ్ళీ రాయి అని రాశాను. దానికి అతను గతంలో రాసిందే 100 సార్లు రాశాడు. మీరు జాలిపడే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు అనుకోవడం నాకు దుర్భరంగా ఉంది. భద్రంగారు వెంటనే మీకు సహాయం చేయగలరు. ఆయనకి ప్రెస్ ఉంది. మీ కంటికి శ్రమలేని పని ఏదైనా ఆయన మీకు చూపించగలరు. ఆయన సహాయం ఉండగా మీరెందుకింత నిరుత్సాహపడుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ మీద జాలి సానుభూతి చెప్పే అదికున్నా నేను? అలాంటి మాటలు అనకండి ఎప్పుడు. మీ మీద నాకు కలిగింది ప్రేమ. దానికన్నా తక్కువదేదీ కాదు. మంచి సాహిత్యాల నుంచి నేను నేర్చుకున్నది ప్రేమలేని సహజీవనం జంతుప్రాయమని. మీది స్వార్థం కాదు, నాది స్వార్థం కాదు. ఇది మీరు అర్థం చేసుకోలేని విషయం కాదు అనే రాశాడు ప్రతిసారి. ఆ రకంగా కొన్నాళ్లకి ఇద్దరికీ ఆ అభిప్రాయం స్థిరపడింది. నేను ఆ సంగతి నా క్షేమం కోరే భద్రంగారికి, కృష్ణాబాయి గారికి కూడా చెప్పాను. చలంగారికి కూడా రాశాను. నేను మా ఊరు నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు పిల్లలతో రహస్యంగా కలిసినప్పుడు గాంధీ సంగతి మా పెద్దబ్బాయి ఉదయ్కి చెప్పాను. మనం గాంధీతో కలిసి ఉండబోతున్నాం తరువాతి కాలంలో అని. అప్పుడు ఉదయ్కి 10 ఏళ్ళు. గాంధీ మంచివాడేనా అన్నాడు. మంచివాడనే అనుకుంటున్నాను. మంచివాడు కాడు అని తెలితే విడిపోదాం. ఇక ఎవరిని నమ్మకుండా మనమే ఉందాం, ఎలాగో బతుకుదాం అన్నాను. ఆ తర్వాత 2 ఏళ్ళకి కానీ మేము కలిసి ఉండడం సాధ్యం కాలేదు. అప్పటికీ పిల్లలు నా దగ్గరకు రాలేదని వాళ్ల కోసమే ఎదురుచూస్తూ కృష్ణాబాయి గారి ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు వేణుగోపాలరావు గారు, కృష్ణాబాయి గారి భర్త, నన్ను మందలిస్తూ ఒకటి బోధించారు. మీరు ముందు ఎక్కడో ఒకచోట ఒక ఇల్లు తీసుకుని సెటిల్ అవ్వండి. పిల్లలు ఎక్కడికి పోతారు? వాళ్లే వస్తారు అని పదే పదే చెప్పారు. ఆ తరువాతే హైదరాబాద్లో ఒక ఇల్లు, మారిన జీవితము ప్రారంభమయ్యాయి. నా వైపు కానీ గాంధీ వైపు కానీ ఎటువైపు కుటుంబాల నుంచి అభ్యంతరాలు లేవు. ఎందుకు లేవంటే ఉంటే అవి సాగవని రెండు వైపుల వాళ్ళకి తెలుసు. ఎవరి జోక్యాలకి అవకాశాలు ఇవ్వలేదు నేను కానీ గాంధీ కానీ. మా జీవితాలు మా ఇష్టం, మా జీవితాలు మా సొంతం. మా గట్టితనాలు మా కుటుంబాలకి మొదటి నుంచి తెలుసు. మా వాళ్ళందరూ నిజంగా సంతోషించారు గాంధీని చూసి.
మా నాన్న లేడు గాని నాన్నుంటే గాంధీని చూసి చాలా సంతోషించును. మా అమ్మ గాంధీని చూసి అతనితో నేనో పిల్లలు క్షేమంగా ఉంటామని పూర్తిగా నమ్మింది. అప్పటిదాకా విశాఖపట్నంలో అతని చెరలో ఉన్న నా పిల్లల్ని అతను పెట్టిన కుళ్ళు షరతులన్నింటికీ ఒప్పేసుకుని నా దగ్గరకు తెచ్చేసుకున్నాను. ఆ కుళ్ళు షరతులు, పిల్లల్ని నా దగ్గరకు ఎప్పుడూ పంపొద్దు, ఎప్పుడైనా పంపితే రైలు ఛార్జీలు రెండు వైపులా నువ్వే పెట్టుకోవాలి, పిల్లల పోషణకి నన్నేమీ అడగొద్దు, నువ్వే చేసుకోవాలి, ఇలాంటివే. అతనిలో అంత దుర్మార్గం ఉండడం నాకెంతో మేలు చేసింది. పిల్లలు శాశ్వతంగా నాకు దక్కారు. నేను నా పిల్లలు గాంధీతో కొత్త జీవితంలో పడ్డాం. అప్పటినుంచి నా పిల్లలు మా పిల్లలయ్యారు. గాంధీకి వేరే పిల్లలు లేరు, ఈ పిల్లలే గాంధీ పిల్లలయ్యారు. మగపిల్లలిద్దరూ మాతో స్థిరపడ్డారు. ఆడపిల్ల విషయంలో అలా జరగలేదు. పాప ఏ స్పార్టకస్సు గాంధీకి మనవలయ్యారు. వాళ్ళు గాంధీని ఆటగా పేరుతోనూ పిలుస్తారు, తాతయ్య అని పిలుస్తారు. ఆనాడు గాంధీ స్నేహితుడికి నే రాసిన ఉత్తరం అతని ద్వారా గాంధీకి అందకపోయినా ఈ సంబంధం ఆగేది కాదు. కొన్నాళ్లకే గాంధీయే నన్ను అడిగేవాడు, లేదా నేను అతనికే రాసేదాన్ని. ఏదో ఒకటి జరిగేది కానీ ఆ స్నేహితుడే తనకు అప్పచెప్పిన పని ఇష్టంగా చేశాడు. గాంధీ నిర్ణయానికి తను సంతోషించాడు కానీ వ్యతిరేకంగా గాంధీకి సలహాలేమీ ఇవ్వలేదు. గాంధీ స్నేహితుడు నాకు చేసిన మేలు ఈనాటికి నేను మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోను. మా కొత్త జీవితం ప్రారంభమై చాలా కాలం అయ్యింది. నేను అప్పుడప్పుడు గాంధీని జోక్ చేస్తూ ఉంటాను. గాంధీ, మగవాళ్ళు మోసం చేస్తారని, మాట తప్పుతారని వింటూ ఉంటాం. నువ్వు మాత్రం మగవాళ్ల పరువు కాపాడావు, నిలబెట్టావు, ముఖ్యంగా భారతదేశపు మగవాళ్ల పరువు అంటాను. గాంధీ నవ్వుతాడు. లేకపోతే ఊరుకోండి, ఏమిటా జోకులు, అవే దొరికాయా అంటాడు. నీ మాటని 1000 జన్మల్లో అయినా నిలబెట్టుకుంటాను అన్నావు, 1001వ జన్మలో ఏం చేస్తావు, నిలబెట్టుకునేది 1000 జన్మల వరకేనా అంటే బాగా నవ్వుతాడు. అందుకేగా నా తప్పు తెలుసుకుని జన్మల లెక్క వదిలేశాను. ఆ ఉత్తరంలో నేను 1000 జన్మలు అని కాదు, ఎన్ని జన్మలకైనా అని రాసినట్లు మార్చుకోండి, జన్మల లెక్క అచ్చుతప్పు అనుకోండి అంటాడు. హేమంత్ కుమార్ పాడతాడే, నయే చాంద్ హోగా నతారే రహేంగే, చంద్రుడు ఉండడు, తారలు ఉండవు, నేను నీవాడిగా ఎల్లప్పుడూ ఉంటాను అంటాడు. ఆ పాట విని రాసావా నీ ఉత్తరం అంటాను. ఆ పాట నాకు అప్పుడు తెలియనే తెలియదు అంటాడు. పోనీ ఏదైనా కవిత్వం కాపీ కొట్టి రాసావా 1000 జన్మల దాకా అని అంటే, అంత మంచి కవిత్వాన్ని ఇష్టపడితే అది కాపీ కొట్టడమా, దాన్ని నేను ఓన్ చేసుకున్నాను అంటాడు. మంచివాడు గాంధీ. గాంధీ మంచివాడేనా అని మా పెద్దబ్బాయి చిన్నప్పుడు అడిగాడు కదా, మంచివాడే అని తేలింది. గాంధీ, నువ్వు ఎప్పటిదాకా మంచివాడిని అని తేలిందిలే అంటే బాగా నవ్వుతాడు గాంధీ. అందరికన్నా స్పార్టకస్కి బాగా నచ్చుతాడు. వాడి పీడన అంతా భరిస్తూ ఉంటాడు. స్నేహాలు ప్రేమలు ఉండాలన్నా పోవాలన్నా ఖచ్చితమైన కారణాలుంటాయి. ఇరుపక్షాలలోనూ నీతి ఉండాలి. నీతి కూడా కొన్ని భావాలే. సరైన వైరుధ్యాలు లేని భావాలు ఏర్పడకపోతే, ఏర్పడినా నిలబడకపోతే స్నేహాలు ప్రేమలు అన్నీ అంతర్ధానమవుతాయి. ఎవరిలో నీతి తప్పినా తల్లి పిల్లలే అక్క చెల్లెళ్ళే శత్రువులవుతారు. శత్రుత్వాల దాకా పోకపోయినా మనుషుల్లో అనేక చోట్ల అనేక విముఖతలు ఏర్పడి నిష్కారణంగా దూరం అవుతారు. మళ్ళీ కలవడాలు సాధ్యం కాలంత దూరాలు. ఈ పరిస్థితి నాకు పాఠకులతో కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఇవాళ మీరంటే ఆరాధన అని చెప్పిన వాళ్ళు, రాసిన వాళ్ళు రేపు వింతగా ప్రవర్తిస్తారు. నేను చాలాసార్లు అనుకున్నాను, నేను కొందరు పాఠకులు అని కొన్ని పరిచయాలు రాయాలని. అందులో నిలిచిన పరిచయాలు ఉంటాయి, పోయిన పరిచయాలు ఉంటాయి. రాయాలనుకున్నాను కానీ ఆ పని ఎప్పుడూ పెట్టుకోలేదు. పాఠకులు ప్రసాద్ గాంధీని ఒక ప్రశ్న అడిగాడు. గాంధీ జవాబు చెప్పుకున్నాడు. అది ఒక్కటే ఇప్పుడు చెప్పి మిగతా సంబంధాల విషయం ఇంకెప్పుడైనా రాస్తాను, తొందరగానే రాస్తాను. నేను సీతకథ వదిలేసి మళ్ళీ దారి తప్పానా? కాదు, ఇది దారి తప్పడం కాదు. పుస్తకం చదవకుండా ఒక్క రోజైనా గడపలేని సీత పుస్తకాల మొహం ఎరుగని వాణ్ణి ఎంచుకుంది అంటే ఎంత పెద్ద తప్పు చేసిందో, పుస్తకాల విలువ ఎంత ఉన్నతమైందో చెప్పడానికే నా సంగతి ఎత్తాను. నేను గాంధీ కలవడానికి అసలైన కారణం పుస్తకాలే. మొదట నా పుస్తకాలు, తరువాత చలంగారి పుస్తకాలు. మాలో ఎవరికి పుస్తకాల మొహం తెలియకపోయినా ఇలా జరిగేది కాదు. ఇంకా అంతర్గతంగా మా స్వభావాలు సరిపోవడం కూడా కారణమైతే కావచ్చేమో. ఆ స్వభావాలకి కారణం పుస్తకాలే. ఏ స్వభావమైనా భావాల పుట్ట. భావాలు అందేది మారేది అంత పుస్తకాల నుంచే. స్వభావానికి ప్రారంభం ఇళ్ల నుంచి, బళ్ళ నుంచి,
శాంతం, ఆగ్రహం, స్వార్థం, నిస్వార్థం, ధైర్యం, అధైర్యం అన్ని భావాల ద్వారా ఏర్పడేవి. భావాలు పాతవైతే అవి పాత స్వభావాలు, కొత్తవైతే కొత్త స్వభావాలు. భావాలు మారితే స్వభావాలు మారతాయి. భావాలతో సంబంధాలు లేని స్వభావాలు ఎక్కడా ఏర్పడవు. పుస్తకాలు చదివే వాళ్ళంతా, రాసేవాళ్ళంతా తప్పకుండా ఉత్తములుగా ఉంటారనడానికి లేదు. పుస్తకాలు చదవని వాళ్ళు, రాయని వాళ్ళు తప్పకుండా అధములుగా ఉంటారనడానికి లేదు. కానీ పుస్తకాలు చదివే వాళ్లతో కలిసి బతకడానికి పుస్తకాలు చదవని వాళ్ళు పనికిరారు. అలాగే చదవని వాళ్లకు చదివే వాళ్ళు పనికిరారు. ఒకరితో ఒకరికి తలనొప్పులు. పుస్తకాలు చదివే వాళ్ళైనా చదవని వాళ్ళైనా ఇద్దరు ఒకే రకం వాళ్ళైతే అది సామరస్యానికి మొదటి మెట్టు. అయినా అది ఒక్కటే చాలదు. భార్యాభర్తలుగా మారబోయే ఇద్దరు వ్యక్తుల స్వభావాలు రెండూ పాతవో రెండూ కొత్తవో అవ్వాలి. అది చివరి మెట్టు. స్వభావాలు పాతవైతే అందులో మళ్ళీ అన్ని వైరుధ్యాలు ఎదురవుతాయి. సీత నాగరాజులు ఆ లక్షణాలు తెలుసుకోలేదు. ఆమె చదువుతుంది, అతను చదవడు. ఆమె నేర్చుకుంటుంది, అతను నేర్చుకోడు. ఆమె మారుతుంది, అతను మారడు. ఆమె సమానత్వ భావాల కోసం తహతహలాడుతుంది, అతను బానిస యజమానితనాన్ని ఆరాధిస్తాడు. అటువంటి ఇద్దరు మనుషుల సంబంధం ఎలా నిలబడుతుంది? నిలబడితే అది ఎంత శాంతిగా సాగుతుంది? సీత నాగరాజుని తెలుసుకోకపోవడమే కాదు, తనను తానే తెలుసుకోలేదు. తన భావాలేమిటో, తనకేం కావాలో స్పష్టంగా తెలుసుకోలేదు. శ్యామల అదే చేసింది మొదట్లో. జానకి అదే చేసింది మొదట్లో. నేను అదే చేశాను మొదట్లో. ఎవ్వరికీ సరైన జ్ఞానాలు లేవు మొదట్లో. పిల్లల తండ్రులకే సరైన జ్ఞానాలు లేవు. అందుకే ఈ చరిత్రలు ఇలా మళ్ళీ మళ్ళీ నడుస్తాయి. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.